Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Brahmastram boomerang ayinatlena Sujana Chowdary TDP pettinappudu ekkada unnaro evariki teliyadu NTR zamana tarvata Chandrababu rajyam vachindi appudu Sujana Chowdary Chandrababu sannihithuduga kanipinchevaru ayana vyapara laavadevila kosam TDP tho sakshyata nerpevaru antaru టీడీపీ 2004 ఎన్నికల్లో ఓడినప్పుడు ఆర్థికపరమైన అండ కోసం సుజనా చౌదరి లాంటి వారి అవసరం పడిందని అంటారు. అలా 2009 ఎన్నికల నాటికి టీడీపీకి 92 ఎమ్మెల్యే సీట్లు వస్తే పార్టీకి తాను చేసిన సేవలకు కొలమానంగా 2010లో సుజనా చౌదరి రాజ్యసభ సీటు కోరడం, చంద్రబాబు ఓకే చెప్పి మరీ ఆయన్ని పెద్దల సభకు పంపడం చకచక జరిగిపోయాయి. ఇక 2014 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు కేంద్ర క్యాబినెట్లోకి తీసుకోవడానికి మోదీ ఎంచుకున్నది విజయనగరానికి చెందిన పెద్ద మనిషి నిజాయితీపరుడు అయిన పోసపాటి అశోక్ గజపతిరాజుని అని చెబుతారు. ఆ తర్వాత విస్తరణలో చంద్రబాబు పట్టుబట్టి మరీ సుజనా చౌదరిని కేంద్ర సహాయ మంత్రిగా చేశారు. ఇక సుజనా చౌదరి చంద్రబాబుల బంధం అంత గట్టిదని అందరికీ తెలిసాక కూడా ఆయన చంద్రబాబు వద్ద ఉండకుండా 2019 ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీలోకి ఎందుకు వెళ్లారు, ఎవరి తరఫున వెళ్లారు అన్నది కూడా లోకవిదితమే. ఇప్పుడు బీజేపీలో ఎవరు తమవారు ఎవరు పరవారు అన్న అన్వేషణ మొదలైంది. బహిరంగ రహస్యంగా ఉన్న సుజనా చౌదరి వ్యవహారం పైన బీజేపీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు గుర్రు మీద ఉన్నారని అంటున్నారు. రాష్ట్ర రాజధాని అంశం కేంద్ర పరిధిలోకి రాదు అని ఏకంగా బీజేపీ ప్రెసిడెంట్ అంటే కాదని ఖండించిన తర్వాత సుజనా చౌదరికి బీజేపీలో నీళ్లు దొరుకుతాయా అన్నదే ఇప్పుడు చర్చ. సుజనా చౌదరి ఎవరి ప్రయోజనాలు కాపాడేందుకు బీజేపీకి వెళ్లారో తెలిసిన వారు కాషాయ దళంలో ఉన్నారు, వారు ఇప్పుడు కత్తులు నూరుతున్నారు. మరి సుజనా చౌదరికి బీజేపీలో ప్లేస్ ఏంటి అంటే మామూలు ఎంపీ మాత్రమేనట, అది కూడా నోరు మెదపకుండా ఉండాలట. ఇక సుజనా చౌదరి రాజధాని విషయంలో పదే పదే చేస్తున్న వివాదాస్పద ప్రకటనల మీద షోకాజ్ నోటీస్ అడగాలని కూడా పార్టీ ఆలోచిస్తోందని కూడా ఢిల్లీ వర్గాలే కథనం. సుజనా చౌదరి 2016 రెండవసారి రాజ్యసభ సభ్యుడయ్యారు. ఆయన సభ్యత్వం 2022 ముగుస్తుంది. గట్టిగా మాట్లాడుకుంటే ఏణ్ణర్ధకాలం, ఇట్టే గిరణ తిరిగిపోతోంది. ఈలోగా సుజనా చౌదరిని ఎంత కంట్రోల్ చేయాలో అంతగా చేసేందుకు బీజేపీలో స్కీమ్ రెడీ అవుతోందట. ఆ మీదట ఆయన మాజీ ఎంపీగా బయటకు రావడమే మిగిలిందని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు బ్రహ్మాస్త్రాన్ని తుత్తునీలు చేయడానికి అవసరమైన కసరత్తు అంతా బీజేపీలో తెర వెనక జోరుగా సాగుతోందని అంటున్నారు. సుజనా ఆయుధం ఇప్పుడు వ్యర్థం కావడం అంటే టీడీపీ అధినేత చంద్రబాబుకు నిద్రపట్టని రాత్రులనే మిగులుస్తాయనడంలో సందేహమే లేదుగా.